అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగపట్టి హాని చేయాలని చూస్తుంది. మరియు మీ మీద ఒక స్త్రీ ఏడుపు కూడా ఉంది. మీ వ్యాపారం మరియు అభివృద్ధి మీద ఏడుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటి గురించి మార్పు చేయడం లాభదాయకం, కానీ అదృష్టం కొద్ది మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది. ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం కింద నడవడానికి, స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి చేయడానికి ఇష్టపడతారు. మీరు మీ ప్రేమమైన వారితో బయటకు వెళ్లి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించాలి. లేనిచో మీ ప్రియమైన వారి ఈ కోపానికి మీరు గురవుతారు. ఈరోజు చాలా రంగాల్లో సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. ఈరోజు కెరీర్ పరంగా లాభదాయకంగా కనిపిస్తుంది. మరియు డబ్బు పరంగా చూసినట్లయితే మీకు అనుకూలంగానే ఉంది. ఆరోగ్య పరంగా కూడా మీకు అనుకూలంగానే కనిపిస్తుంది. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. ఈరోజు కొన్ని బ్యాంకు వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనుల్లో బంధుమిత్రులు సహకరిస్తారు. ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త ఒకటి మీ చెవిన పడుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కూడా సేకరి స్తారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. వృధా ఖర్చులకు కళ్ళెం వేయాలి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేయాలి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. మహిళలకు సంతోషకరమైన సమాచారం. ఉద్యోగులకు పనిభారం మరింతగా పెరుగుతుంది. పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రాలు పఠించటం ద్వారా మీకు దోషాలు తొలగించబడి అన్ని శుభాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో కూడా మంచి జరుగుతుంది. ఆతృతతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒకదాని తర్వాత ఒకటి పవిత్రమైన సమాచారాన్ని వినడం కొనసాగిస్తారు. ఇది మీ ధైర్యాన్ని మరింత పెంచుతుంది. ఆతృతతో ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. ఆస్తికి సంబంధించిన వివాదం జరిగే అవకాశాలున్నాయి. కళాత్మక కార్యకలాపాలలో బిజీగా ఉండడం జరుగుతుంది. ఇతర పనులలో బిజీగా ఉన్నందున మీ వ్యక్తిగత పని అసంపూర్ణంగా ఉంటుంది. అందువల్ల పెద్ద విషయాలు ముగింపుకు చేరుకోవడానికి ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. లక్కీ సంఖ్య 70 మరియు లక్కీ కలర్ అయితే బూడిద. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం ద్వారా మీ దోషాలు పరిహారం అవుతాయి. అంత శుభప్రదంగా ఉంటుంది. అన్న ఆటంకాలు అడ్డంకులు కూడా తొలగించబడతాయి. అప్పుల బాధ కూడా తీరిపోతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.